चाहते हैं आप लोग। అన్ని కోణాలు సమానంగా ఉంటే కర్ణాల పొడవులు సమానంగా ఉంటాయి. ఏమిటంటే కర్ణాల పొడవులు సమానంగా ఉంటాయి. మరి కోణాలు కొలతలు సమానంగా లేకపోతే, కోణాలు సమానంగా లేకపోతే కర్ణాలు సమానంగా ఉంటాయా? ఉండవు. కోణాలు సమానమైతే కర్ణాలు సమానం, కోణాలు సమానం కాకపోతే కర్ణాల పొడవులు కూడా సమానంగా ఉండవు అని చెప్పి గుర్తుపెట్టుకో. ఓకేనా? In a quadrilateral, if all the angles are equal, then the diagonal's lengths also equal. If the angles are not equal, then the diagonal's are not equal. That means the angles equal and the diagonal's equal. Angles equal of the diagonal's kuda equal in length lo undavu. Okay na? Right. The next term, diagonal lengths are equal. My what about intersection? కన్నించుకోవడం ఏ విధంగా కన్నించుకుంటాయి అంటే భుజాలను చూడాలి, సైడ్స్ ని. మరి భుజాలన్నీ సమానంగా ఉన్నాయి అంటే లంబ సమద్వీకరణ చేసుకుంటాయి. భుజాలన్నీ సమానంగా ఉంటే ఏం చేస్తాయంటే లంబ సమద్వీకరణ చేసుకుంటాయి. భుజాలన్నీ సమానంగా ఉంటే లంబ సమద్వీకరణ. మరి భుజాలు అన్నీ కూడా సమానంగా కాకుండా ఓన్లీ ఎదురెదురు భుజాలే సమానంగా ఉన్నాయి అనుకోండి, దీర్ఘ చతురస్రంలో భుజాలు ఎలా ఉంటాయి? ఎదురెదురు భుజాలు సమానం ఉంటాయి. ఆ విధంగా ఉంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటే సమద్వీకరణ చేసుకుంటాయి. ఏం చేస్తాయంటే సమద్వీకరణ చేస్తాయి. అసలు భుజాలే సమానంగా లేవనుకోండి, జస్ట్ కట్టించుకుంటాయి అంటే అది సమద్వీకరణ ఉండదు, లంబ సమద్వీకరణ కూడా ఉండదు. కట్టించుకోవడం అంటే ఒక డయాగ్రమ్ నుంచి ఇంకొక డయాగ్రమ్, ఒక కర్ణం నుంచి ఇంకొక కర్ణం వెళ్తుందా? ఎలా అర్థమైందా? రైట్. సమద్వీకరణ అంటే ఒక డయాగ్రమ్, ఒక కర్ణం నుంచి ఇంకొక కర్ణం వెళ్తుంది. అది కట్టించుకున్న పాయింట్ దగ్గర చూస్తే ఆ రెండు కర్ణాలు సమ అర్థమైందా? అలా దాని మనం ఏమంటాం? సమద్వీకరణ. మరి ఇక్కడ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంది.
అంటే లంప సమత్వీకరణ అంటే ఎప్పుడండి లంప సమత్వీకరణ అన్నప్పుడే 90 డిగ్రీస్ ఉంటుంది అప్పుడు ఇది 2 ఈక్వల్ పార్ట్స్ గా ఇది 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది అని చెప్పి అర్థమైందా వాట్ మీన్స్ అర్థమైందా ఇదంతా జామెట్రీ రిలేటెడ్ సమత్వీకరణ ఖండన లంప సమత్వీకరణ ఇవన్నీ దేని రిలేటెడ్ జామెట్రీ రిలేటెడ్ అయినప్పటికీ కూడా చతురస్రంలో ఖండాలు ఏ విధంగా డివైడ్ చేసుకుంటాయని తెలియాలి కాబట్టి చెప్తున్నాను ఓకేనా రైట్ ఇంగ్లీష్ లో స్పీడ్ గా nature of diagonals చూడండి if all the sides of the quadrilateral are equal then the diagonals are perpendicularly bisect perpendicularly bisect means ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర మనకి ఎంత ఉండాలి యాంగిల్ 90 డిగ్రీస్ ఉండాలి and two equal parts గా డివైడ్ అవ్వాలి అలా ఉంటే perpendicular bisect అంట and if all only opposite sides are equal opposite sides మాత్రమే ఈక్వల్ అయితే then the diagonals are bisect each other ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అవుతాయి కానీ 90 డిగ్రీస్ ఉంటుందా ఉండదు ఓన్లీ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది బైసెక్ట్ ఈచ్ అదర్ ఓకేనా ఇంకా సైడ్స్ ఆర్ అన్ఈక్వల్ దెన్ దే ఆర్ ఇంటర్సెక్ట్ ఓన్లీ ఇంటర్సెక్ట్ మాత్రమే అవుతాయి కానీ పర్టిక్యులర్ కండిషన్స్ అయితే ఏమి ఉండవు అర్థమైందా ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయితే ఓన్లీ బైసెక్ట్ అండ్ సైడ్స్ ఈక్వల్ కాలేదంటే ఇంటర్సెక్ట్ అవుతాయి అని చెప్పి ఓకేనా ఎందులో ఎందులో చతుర్భుజం ఎందులో క్వాడ్రిలేటరల్ లో చతుర్భుజం ఆ నాలుగు భుజాలు కలిగిన పటం ఏదైనా కావచ్చు ఫోర్ సైడ్స్ కలిగిన పటం ఏదైనా కావచ్చు అందులో రైట్ ద నెక్స్ట్ చతురస్రం చతురస్రం రైట్ చతురస్రం స్క్వేర్ స్క్వేర్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ అంటే డయాగనల్ లెంగ్త్స్ ఎలా ఉంటాయి ఈక్వల్ గా ఉంటాయి అండ్ డయాగనల్స్ ఏ విధంగా ఇంటర్సెక్ట్ అవుతాయి పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ ఈచ్ అదర్ అని చెప్పి తీసుకుంటారు ఇవన్నీ మనం రూల్స్ తెలుసుకుంటాం ఓకేనా రైట్ మరి ఇందులో ఫార్ములాస్ ఏంటి చుట్టుకొలత చుట్టుకొలత దానికన్నా ఒక వైపు right okay okay see bhujam ante dinne manam side antamo s tho kaadu leda a tho kaadu represent chestam span a next chuttu kolata perimeter antam kaabatti chuttu kolata nenu चुटकोल అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఇచ్చిన పదంలోనే అన్ని భుజాల మొత్తాన్ని మనం ఏమంటాము చుట్టుకొలత ఎక్కడైనా ఫార్ములా తెలియలేదు అన్నప్పుడు ఏం చేయాలి ఆ పదం ఏముందో డ్రా చేసి ఆ భుజాలన్నిటిని కలుపుకుంటే వచ్చేది చుట్టుకొలత అర్థమైందా సో భుజాల మొత్తము ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఎంత 4a చుట్టుకొలత పెరిమీటర్ అనేది 4a ఓకేనా నెక్స్ట్ వైశాల్యం ఏంటి అంటే వైశాల్యం కూడా జనరల్ ఫార్ములా ఉంటుంది ఎప్పుడు అంటే ఒక చతుర్భుజంలో ఒక చతుర్భుజంలో జాగ్రత్తగా విన్నా చతుర్భుజంలో భూమి మరియు దాని యొక్క బేస్ మరియు దాని యొక్క ఆపోజిట్ సైడ్ ఎదుటి భుజాలు రెండు కూడా సమానంగా ఉంటే భూమి మరియు దాని యొక్క ఎదుటి భుజం సమానంగా ఉంటే అప్పుడు వైశాల్యాన్ని ఫార్ములా ఎత్తు లేక ఉన్నతి లేదా దాన్ని మనం ఏమనొచ్చు అంటే లంబ
ఏమంటారంటే లంబ దూరము అని కూడా అనొచ్చు. ఇంగ్లీష్ లో అయితే దాన్ని హైట్ ఆర్ ఆల్టిట్యూడ్ ఆర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటారు. ఏమంటామంటే హైట్ ఆల్టిట్యూడ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని ఇస్తారు. రైట్. మరి ఇప్పుడు వైశాల్యము అంటే బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు. భూమి అంటే ఎంత? ఏ. ఎత్తు అంటే ఎంత? ఏ. ఏ ఇంటూ ఏ? ఏ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? ద నెక్స్ట్ కర్ణం. కర్ణము అంటే ఒకసారి చూడండి, ఇదే కదా డయాగ్రమ్. సో ఈ పార్ట్ వరకు నేను సపరేట్ గా తీసుకుంటే ఆ డయాగ్రమ్ ఇలా వచ్చింది. ఇది ఏ, ఇది ఏ, ఇది 90 degrees. అవునా కాదా? రైట్. సో ఇప్పుడు ఈ కర్ణము పొడవు కావాలంటే ఇది ఏ త్రిభుజం? లంబకోణ త్రిభుజం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదా? మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది? కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ చెప్తుంది. సో డి స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దీని ఏమన్నా రాయొచ్చు 2a² మరి నాకు డి వాల్యూ కావాలంటే రూట్ ఓవర్ 2a² అంటే రూట్ 2 ఇంటూ ఏ స్క్వేర్ బయటకు వస్తే ఏమవుతుంది? ఏ. కాబట్టి కర్ణం పొడవుకి ఫార్ములా రూట్ 2a. సో రూట్ 2a అని చెప్పి తీసుకుంటాం. ఇవన్నీ ఎప్పుడు అంటే భుజము ఇచ్చినప్పుడు చుట్టుకొలతకు ఫార్ములా, భుజము ఇచ్చినప్పుడు వైశాల్యానికి ఫార్ములా, భుజము ఇచ్చినప్పుడు కర్ణానికి ఫార్ములా. బట్ మన ఎగ్జామ్ లో ఎప్పుడు కూడా భుజము ఇచ్చి చుట్టుకొలత కనుక్కోమన్నాడు, వైశాల్యం కనుక్కోమన్నాడు, కర్ణం కనుక్కో. భుజాన్ని కనుక్కోమంటారా? కనుక్కోమంటారు. అంతటే క్వశ్చన్స్ ఏంటి ఎదుర్కోవడం. మరి ఏం చేశారంటే చుట్టుకొలత ఇచ్చి భుజం కనుక్కోమనొచ్చు, చుట్టుకొలత ఇచ్చి వైశాల్యం కనుక్కోమనొచ్చు, చుట్టుకొలత ఇచ్చి కర్ణం కనుక్కోమనొచ్చు, లేదా వైశాల్యం ఇచ్చి భుజం కనుక్కోమనొచ్చు, వైశాల్యం ఇచ్చి చుట్టుకొలత కనుక్కోమనొచ్చు, వైశాల్యం ఇచ్చి కర్ణం కనుక్కోమనొచ్చు, లేదా కర్ణం ఇచ్చి భుజం, కర్ణం ఇచ్చి చుట్టుకొలత, కర్ణం ఇచ్చి వైశాల్యం కనుక్కోవచ్చు. ఇవేమైనా జరగవచ్చు. అవునా కదా? సో ఒకవేళ చుట్టుకొలత ఇచ్చి భుజం కావాలంటే ఫార్ములా ఏంటి అంటే P/4. P అంటే P అంటే చుట్టుకొలత పెరిమీటర్. ఓకేనా? రైట్. P/4. నెక్స్ట్ చుట్టుకొలత ఇచ్చి చుట్టుకొలత ఫైండ్ అవుట్ చేయమంటారా? లేదు. పెరిమీటర్ ఇచ్చి పెరిమీటర్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయమంటారు. నెక్స్ట్ చుట్టుకొలత ఇచ్చినప్పుడు వైశాల్యానికి ఫార్ములా P²/16. ఫార్ములా ఏంటండి? P²/16. రైట్. మరి కర్ణము చుట్టుకొలత ఇచ్చినప్పుడు కర్ణానికి ఫార్ములా, కర్ణానికి ఫార్ములా ఏంటి అంటే P/2√2. ఎంతండి? P/2√2 అనేది కర్ణం అవుతుంది. దెన్ నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు మనం ఏంటండి భుజం ఇచ్చినప్పుడు ఫార్ములాస్ చూసాము, చుట్టుకొలత ఇచ్చినప్పుడు ఫార్ములాస్ చూసాము, వైశాల్యం నుంచి కూడా మిగతా మూడు ఫైండ్ అవుట్ చేయమంటాడు. వైశాల్యం అంటే ఏంటి? క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏ ఇచ్చి భుజం కనుక్కోమన్నాడంటే ఏమవుతుందంటే √a అవుతుంది. క్యాపిటల్ ఏ ఇచ్చి చుట్టుకొలత కనుక్కోమన్నాడంటే 4√a అవుతుంది. వైశాల్యం నుంచి వైశాల్యం కనుక్కోమంటాడా? లేదు. వైశాల్యం నుంచి కర్ణాన్ని కనుక్కోమంటే ఫార్ములా ఏంటి అంటే వైశాల్యం కాకుండా కర్ణం ఇచ్చి చెప్తాడు. ఏంటంటే కర్ణం ఇచ్చి చెప్తాడు. మరి కర్ణం ఇచ్చి ఏమంటున్నాడు? భుజం అంటాడు. కర్ణం ఇచ్చి చుట్టుకొంటాడు. కర్ణం ఇచ్చి వైశాల్యం. మరి కర్ణం ఇచ్చినప్పుడు భుజం కావాలంటే ఏమొస్తుందంటే D/√2 అవుతుంది. చుట్టుకొలత కావాలి అంటే 2√2 × D అవుతుంది. వైశాల్యము కావాలి అంటే వైశాల్యము కావాలంటే D²/2 అవుతుంది. చుట్టు కర్ణం ఇచ్చినప్పుడు కర్ణం ఏం కనుక్కో. అంటే ఒక్కొక్క దానికి ఎన్ని ఫార్ములాస్ తెలిసినాయి మీకు? 3 ఫార్ములాస్. భుజానికి చుట్టుకొలత ఇచ్చినప్పుడు ఫార్ములా, వైశాల్యం ఇచ్చినప్పుడు ఫార్ములా, కర్ణం ఇచ్చినప్పుడు ఫార్ములా.
చుట్టుకొలకి భుజం ఇచ్చినప్పుడు ఫార్ములా, వైశాల్యం ఇచ్చినప్పుడు ఫార్ములా, చుట్టుకొలసాయి కర్ణం ఇచ్చినప్పుడు ఫార్ములా, వైశాల్యానికి భుజం ఇచ్చినప్పుడు చుట్టుకొలత ఇచ్చినప్పుడు కర్ణం ఇచ్చినప్పుడు కర్ణానికి భుజము చుట్టుకొలత వైశాల్యం ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా యూనిట్స్ 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 ఇది యూనిట్స్ బట్ ఒక వైశాల్యం మాత్రమే ఏమవుతుందండి స్క్వేర్ యూనిట్స్ దట్ ఇస్ చదరపు ప్రమాణాలు ఇవన్నీ ప్రమాణాలు ఉంటాయి ఒకటి ఏముంటుంది చదరపు ప్రమాణాలు దాన్ని మనం స్క్వేర్ యూనిట్స్ అంటాం స్క్వేర్ యూనిట్స్ చదరపు సెంటీమీటర్ లేదా సెంటీమీటర్ స్క్వేర్ అండ్ అసలేదా రైట్ సో ఈ యూనిట్స్ లో ఒకటే గుర్తు పెట్టుకోవాలి వైశాల్యానికి మాత్రమే చదరపు ప్రమాణాలు మిగతా ఏ ఇచ్చిన భుజం ఇచ్చిన కర్ణం ఇచ్చిన చుట్టుపక్కల ఇచ్చిన ఎత్తు ఇచ్చిన ఏది ఇచ్చిన ఏం తీసుకోవాలి
ఒకవేళ తీర్థ చంద్రశివుడైతే తీర్థ చంద్రశ కర్ణానికి సమానం. అర్థమైందని చెప్పేది ఏదైనా ఇవ్వచ్చు ఆ నేల యొక్క కర్ణమేలులో దానికి సమానం అవుతుంది. ఓకే, ఎందుకు కర్ణానికి ఎందుకు సమానం అవుతుంది? పొడవుకు కానీ వెడల్పుకు కానీ ఎందుకు సమానం కాదు? రైట్, ఎందుకనేది నాన్న బాగా మీకే బాగా తెలుసు. వెరీ గుడ్, అంతే కదా. మీరు చిన్నప్పుడే పార్క్స్ లో స్కూల్కి వెళ్ళేటప్పుడు కొత్త పెన్సిల్ కొనింటారు, అది మీ మార్క్స్ పడుతున్నాయంటే పట్టదు, అప్పుడు ఏం చేసి కొన్ని క్లాస్ చేసి పెట్టారా లేదా? ఎందుకు అంటే అతిపెద్ద పెన్సిల్ అనేది మార్క్స్ లో పొడవు వయసులో పట్టదు, వెడల్పు వయసులో పట్టదు. అప్పుడు ఏం చేస్తావు? డయాగ్నల్ కర్ణ వయసులో పెట్టి పడుతున్నా లేదా? కాబట్టి అది దాని యొక్క ప్రూఫ్ అనుకోండి. అంతే ఇప్పుడు వేరే మళ్ళీ ప్రూఫ్స్ అన్ని చేయాలని లేదు, గుర్తుంటుందా లేదా? రైట్, సో అతిపెద్ద కర్ణ పొడవు దేనికి సమానం అవుతుందంటే ఆ గది యొక్క కర్ణం పొడవుకి సమానం అవుతుంది. ఆ గది చిత్రస్వం అయితే చిత్రస్వం యొక్క కర్ణం, దీర్ఘ చిత్రస్వం అయితే దీర్ఘ చిత్రస్వం యొక్క కర్ణం తీసుకోవాలి. ఓకేనా? లెంగ్త్ ఆఫ్ ద లాంగెస్ట్ పోల్ విచ్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇయర్ విల్ బి ఈక్వల్ టు ఇట్స్ డయాగ్నల్ లెంగ్త్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ద నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ నోట్ అప్లికేషన్స్, దీంట్లో వచ్చే అప్లికేషన్స్ అని రాయిస్తున్నాను, స్పీడ్ నోట్ చేయాలి. నోట్ చతురస్రం యొక్క భుజము లేక చుట్టుకొలత లేక కర్ణం, చతురస్రం యొక్క భుజము లేదా చుట్టుకొలత లేదా కర్ణము ఎక్స్ శాతము పెరిగినా లేదా తగ్గినా, ఎక్స్ శాతము పెరిగినా లేదా తగ్గినా చతురస్రం యొక్క భుజము లేదా చుట్టుకొలత లేదా కర్ణము ఎక్స్ శాతము పెరిగినా లేదా తగ్గినా దాని వైశాల్యము 2x ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 100% పెరుగును లేదా తగ్గును. 2x ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 100% పెరుగును లేదా తగ్గును. ప్లస్ ఎప్పుడు తీసుకుంటాం? పెరిగినప్పుడు. మైనస్ ఎప్పుడు? తగ్గినప్పుడు తీసుకోవాలి. తగ్గినా అని చెప్పి తీసుకో. ఓకేనా? రైట్, దీన్ని ఈ ఫార్ములా కాకుండా కూడా మనకు నిష్పత్తులు నేర్చుకున్నామా లేదా లాస్ట్ క్లాస్ లో నేషనల్ ప్రపోర్షన్ చెప్పామా? లేదు. రైట్, నిష్పత్తుల కాన్సెప్ట్ కూడా చేయొచ్చు, దాని కాన్సెప్ట్ కూడా చేయొచ్చు, చెప్తాను నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు. ఓకే, రైట్, సో ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ ఫార్ములా అనేది మెన్సురేషన్ లో చాలా సందర్భాలలో యూజ్ అవుతుంది. ఏ ఫార్ములా? 2x ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 100. చాలా చోట్ల వస్తుంది ఈ ఫార్ములా, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్, ఈ ఫార్ములా ఎప్పుడు డిస్కస్ చేస్తున్నాం మనము? భుజము గాని కర్ణము గాని చుట్టుకొలత గాని, ఇఫ్ ద సైడ్ ఆర్ డయాగ్నల్ ఆర్ పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఈస్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ బై ఎక్స్ పర్సెంట్ దెన్ ఇట్స్ ఏరియా ఈస్ ఆల్సో ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ బై 2x ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 100% అని చెప్తాం. ఓకేనా? రైట్, ద నెక్స్ట్ నోట్ సంఖ్య ఈక్వల్ టు పెద్ద వైశాల్యము బై చిన్న వైశాల్యము అంట. పెద్ద వైశాల్యము బై చిన్న వైశాల్యము సంఖ్య ఈక్వల్ టు పెద్ద వైశాల్యము బై చిన్న వైశాల్యం. ఏంటి సార్ దీని యొక్క అప్లికేషన్? ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక నేల పైన కూర్చున్నారు, ఈ హాల్లో కూర్చున్నారు, అవునా కదా? ఈ హాల్ ఏ షేప్ లో ఉంది? రెక్టాంగిల్ షేప్ లో ఉంది, అవునా కదా? దానిపైన ఏం పంచారు? టైల్స్ పంచారు లేదా టైల్స్ వేశారు. అదే షేప్ లో ఉన్నాయి, స్క్వైర్ షేప్ లోనో రెక్టాంగిల్ షేప్ లోనో ఉన్నాయి, అవునా కదా? ఇప్పుడు ఏంటంటే ఈ హాల్ యొక్క మెజర్మెంట్స్ ఇస్తారు, పొడవు వెడల్పులు ఇచ్చేస్తారు, ఈ టైల్ ఈ బండ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చేస్తారు,
ఇచ్చేసి ఇలాంటి బండలను ఈ కాలంలో ఎన్నింటిని పడవచ్చు అంటాడు. అవునా కదా? సో ఇప్పుడు ఏం కావాలి మనకు? బండల సంఖ్య కావాలి. ఏం కావాలి? బండల సంఖ్య. అప్పుడు మనం ఏం చేయాలంటే పెద్ద వైశాల్యముపై చిన్న వైశాల్యం చేస్తాం. పెద్ద వైశాల్యం అంటే బండల పెద్దది కదా, ఫ్లోర్ అనేది పెద్దది. కాబట్టి ఫస్ట్ ఈ ఫ్లోర్ యొక్క వైశాల్యం ఫైండ్ అవుట్ చేస్తాము. అది ఇక్కడ తీసుకుంటా బై బండల వైశాల్యం. అర్థమైందా? చిన్న ఆబ్జెక్ట్ ఏదవుతుందంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, వారి వేటి సంఖ్యను అయితే కనుక్కోమన్నారో అది చిన్న ఆబ్జెక్ట్ అవుతుంది. బండల సంఖ్య కనుక్కోమంటే బండల అనేది చిన్న వైశాల్యం. అవునా కదా? రైట్. ఏది కనుక్కోమంటే అది చిన్నది అవుతుంది. చిన్న వైశాల్యం ఆ రెండో తీసుకోవాలి. ఈ వైశాల్యాన్ని ఫ్లో ఈ గతి ఏ ఆకారంలో ఉంటే ఆకారం యొక్క వైశాల్యం, బండ ఏ ఆకారం ఉంటే ఆకారం యొక్క వైశాల్యం. చిత్రస్థాకారంలో ఉంటే చిత్రస్థ వైశాల్యానికి ఫామ్ ఏం చేయాలి? దీర్ఘ చిత్రస్థాకారంలో ఉంటే దీర్ఘ చిత్రస్థ వైశాల్యం ఫామ్ లో ఏం చేయాలి? వృత్తాకారంలో ఉంటే వృత్త వైశాల్యం ఫామ్ లో ఏం చేయాలి? రామస్ లో ఉంటే రామస్ యొక్క వైశాల్యం యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? రైట్ సార్. ద నెక్స్ట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడికన్నా వాల్యూమ్స్ లో ఇంకా ఇంపార్టెంట్. వాల్యూమ్స్ లో ఇంకా ఇంపార్టెంట్. వాల్యూమ్స్ లో ఫార్ములా ఇది ఉండదు. అప్పుడు సంఖ్యల ఫార్ములా ఏంటి? వాల్యూమ్స్ లో పెద్ద ఘన పరిమాణముపై చిన్న ఘన పరిమాణము. ఓకేనా? అక్కడ డిస్కస్ చేస్తాం ఏ పని కావద్దు. ఇప్పుడు ఇక్కడ ఇది తీసుకోవాలి. రైట్? నోట్ చేశారా? రైట్ సార్. నెక్స్ట్ నెక్స్ట్ పాత వైశాల్యాలు సైడ్ చిత్రశ్రమలోనే చిత్రశ్రమలోని ఇవన్నీ పాత వైశాల్యాలు. పాత వైశాల్యాలు రైట్స్ నేను చెప్పే స్పీడ్ రాయాలండి. పాత వైశాల్యాలు అని చెప్పి రాసి ఏ యూనిట్ లా, ఏ అంటే స్మాల్ ఏ, ఏ అంటే స్మాల్ ఏ, స్మాల్ ఏ యూనిట్ లా వెడల్పు గల, స్మాల్ ఏ యూనిట్ లా వెడల్పు గల పాటను, స్మాల్ ఏ యూనిట్ లా వెడల్పు గల పాటను, సారీ సారీ ఏమన్నా సార్, స్మాల్ ఏ యూనిట్ల భుజం అన్నది జస్ట్ వెయిట్ బాటం కాదు. అక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, కరెక్షన్ తర్వాత అక్కడ చేసుకోండి. స్మాల్ ఏ యూనిట్ల భుజము కలిగిన, స్మాల్ ఏ యూనిట్ల భుజము కలిగిన చతురస్రాకార పొలము, చతురస్రాకార పొలము, అది పొలమన కావచ్చు, పార్క్ అన్న కావచ్చు, ఇల్లు అన్న కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? చతురస్రాకార పొలము చుట్టూ బయట లేదా లోపలి వైపు, బయట లేదా లోపలి వైపు డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూని డబ్ల్యూ యూనిట్ల వెడల్పు గల బాటను నిర్మిస్తే, డబ్ల్యూ యూనిట్ల వెడల్పు గల బాటను నిర్మిస్తే, డబ్ల్యూ యూనిట్ల వెడల్పు గల బాటను నిర్మిస్తే ఆ బాట వైశాల్యము ఈక్వల్ టు, ఆ బాట వైశాల్యము ఈక్వల్ టు 4W into A plus R minus W. చదరపు ప్రమాణాలు 4W into A plus W, A plus R minus W. పాత బయటి వైపు ఉంటే ప్లస్, ప్లస్ ఎప్పుడు తీసుకోవాలండి? పాత అనేది బయటి వైపు ఉంటే. మైనస్ ఎప్పుడు తీసుకోవాలండి? పాత అనేది లోపలి వైపు ఉంటే. పాత అనేది లోపలి వైపు ఉంటే మైనస్, బయట వైపు ఉంటే ప్లస్. 4W into A plus R minus W చదరపు ప్రమాణాలు. రైట్.
చేశారా ఓకే సార్ యాక్చువల్గా దీని ప్రూఫ్ ఏంటనేది ఒక్కదానికి చెప్తా అన్నింటికి చెప్పాను ఒకదానికి చెప్తాను వినండి ప్రూఫ్ అవసరం లేదు ఇప్పుడు ఏం చేస్తారు క్వశ్చన్ లో మనం ఏ అంటేనేమో చతురస్రాకార కుళం యొక్క భుజము పొడవు రైట్ డబ్ల్యూ అంటేనేమో పాత పెడదు ఆ రెండు కూడా ఇచ్చేసి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయమంటారు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వైశాల్యం పాత వైశాల్యం అతనే ఇస్తారు ఏ అంటే ఏంటి పాత వైశాల్యం పాత వైశాల్యం అతనే ఇస్తారు పాత వెడల్పింపడు పొలం యొక్క పొడవు ఇస్తారు అంటే ఈ వాల్యూ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే డబ్ల్యూ వాల్యూ వస్తుందా కాదా లేదు వెడల్పు ఇస్తారు చతురస్రాకార పొలం పొడవు ఇవ్వరు వైశాల్యం ఇస్తారు ఈ మూడింటిలో ఏవైనా రెండు ఇచ్చేస్తే మిగతా ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా చెప్పండి రైట్ సార్ ఇది ఫార్ములా మొత్తం గుర్తు పెట్టుకోండి వైశాల్యం ఇస్తే ఇక్కడ వైశాల్యం మీద రాసి ఏది పడేదో అది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా రైట్ ద నెక్స్ట్ ఈ దీని యొక్క ప్రూఫ్ ఏంటి అంటే యాక్చువల్ గా పాత వైశాల్యాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే జనరల్ కాన్సెప్ట్ పాత వైశాల్యము ఈక్వల్ టు పైటి వైశాల్యము మైనస్ లోపలి వైశాల్యము అని చెప్పి తీసుకుంటాం అంటే పొలం యొక్క బయటి వైశాల్యము మైనస్ పొలం యొక్క లోపలి వైశాల్యం ఇక్కడ చూడండి ఇది ఒక పొలం అండి చతురస్రాకార పొలం దీని యొక్క భుజం ఏ యూనిట్స్ ఏ యూనిట్స్ ఏ యూనిట్స్ ఏ యూనిట్స్ అని చెప్పి తీసుకున్నాం దీని చుట్టూ బయటి వైపు డబ్ల్యూ యూనిట్ లో వెడల్పు కదా డబ్ల్యూ యూనిట్ లో వెడల్పు కదా పాతను నిర్మిస్తున్నాం ఇక్కడ డబ్ల్యూ యూనిట్స్ ఇక్కడ డబ్ల్యూ యూనిట్స్ ఇక్కడ డబ్ల్యూ యూనిట్స్ ఇక్కడ కూడా డబ్ల్యూ యూనిట్స్ డబ్ల్యూ యూనిట్ లో వెడల్పు కదా పాతను నిర్మిస్తున్నాం మరి ఇప్పుడు ఈ పాత వైశాల్యము కావాలి అంటే ఏది కావాలంటే పాత వైశాల్యము కావాలంటే జాగ్రత్తగా చూడండి రైట్ ఓకే పాత వైశాల్యం కావాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే బయటి పొడ వైశాల్యం కనుక్కుంటాను అవునా కదా బయట కూడా ఎక్కడగా ఉంది చతురస్రాకారంలో ఉందా లేదా రైట్ ఒక నిమిషం రైట్ మరి బయటి భుజం ఏమవుతుందంటే ఇది మొత్తం భుజం పొడవు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది ఏ ఉంటుంది అంతేనా కదా ఈ వాల్యూ ఎంత ఉందో ఈ వాల్యూ కూడా అంతే ఉంటుందా లేదా ఏ మరి ఈ వాల్యూ ఏ అని మరి ఇక్కడ ఒక డబ్ల్యూ ఎక్స్టెండ్ అయింది ఇక్కడ ఒక డబ్ల్యూ ఎక్స్టెండ్ అయింది కాబట్టి టోటల్ వాల్యూ ఏమవుతుంది ఏ ప్లస్ టూ డబ్ల్యూ ఇక్కడ కూడా ఏమవుతుంది ఏ ఇక్కడ ఒక డబ్ల్యూ ఇక్కడ ఒక డబ్ల్యూ ఏ ప్లస్ టూ డబ్ల్యూ అవుతుందా లేదా అంటే బయటి పొడవు కూడా అన్ని భుజాలకు సమానంగా ఉంది ఆ భుజం పొడవు ఏమైందంటే ఏ ప్లస్ టూ డబ్ల్యూ అంటే బయట ఒక చతురస్రం ఉంది లోపల ఒక చతురస్రం ఉంది అవునా కదా మరి నాకు పాత వైశాల్యం కావాలంటే నేను ఏం చేస్తున్నానంటే జాగ్రత్తగా చూడండి బయటి వైశాల్యము బయటి వైశాల్యము బయటి పొడ వైశాల్యం అనేది ఎంత అవుతుందా లేదా చెప్పాలి రైట్ బయటి పొడ వైశాల్యం అనేది ఎంత తీసుకోవచ్చా లేదా రైట్ ఇదంతా బయటి పొడ వైశాల్యం ఓకేనా రైట్ దీని నుంచి నేను ఏం చేస్తున్నానంటే లోపలి పొడ వైశాల్యాన్ని తీసేస్తున్నా లోపలి పొడం యొక్క వైశాల్యం ఏంటి అంటే లోపలి పొడం ఇక్కడే ఉందా లేదా రైట్ దాని వైశాల్యం చూడండి రైట్ దీని వైశాల్యం అన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ ఈ వైశాల్యాన్ని తీసేస్తున్నా ఇదంతా వైశాల్యం లోపలి పొడ వైశాల్యం అవునా కాదా ఇది మొత్తం పోతే మిగిలింది రెండు మార్క్ ఇక్కడ ఉంది పాతనే ఉందా లేదా ఆ పాత ఏదుందా దాని వైశాల్యం వచ్చేసినట్టా కాదా రైట్ చెప్పాలి సార్ సో బయటి పొర వైశాల్యం నుంచి లోపలి పొర వైశాల్యం పోతే మిగిలింది పాత వైశాల్యమా కాదా సో ఆ విధంగా తీసుకుంటున్నాను మరి సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ చూడండి రైట్ బయటి పొర వైశాల్యం అంటే బయటి భుజం ఎంత ఏ ప్లస్ టూ డబ్ల్యూ హోల్ స్క్వేర్ ఎందుకంటే భుజం స్క్వేర్ చతురస్రం యొక్క వైశాల్యం నైట్ మైనస్ లోపలి పొర వైశాల్యం అంటే ఎంత ఉంది ఏ స్క్వేర్ మరి ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత టూ డబ్ల్యూ హోల్ స్క్వేర్ అంటే ఫోర్ డబ్ల్యూ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి టూ ఇంటూ ఏ టూ ఏ ప్లస్ టూ డబ్ల్యూ అంటే ఫోర్ ఏ డబ్ల్యూ కాదా సో ఫోర్ ఏ డబ్ల్యూ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ విల్ గెట్ క్యాన్సల్ మరి ఈ రెండు కూడా ఫోర్ డబ్ల్యూ కావాలి ఫోర్ డబ్ల్యూ కామన్ తీసుకుంటే ఇక్కడ ఒక డబ్ల్యూ మిగులుతుంది ఇక్కడ ఒక ఏ మిగులుతుంది అవునా కాదా
So 4W into A plus R minus W. Okay? Right. Note చేయండి. Just a formula note చేసుకోండి సరిపోతుంది. Formula. ఈ formula ఒకటి diagram ఒకటి అంటే. ఈ diagram ఒకటి. ఇది A. A, A, A. ఇది W. W, W, W. బయట సైడ్. ఈ మొత్తం A plus 2W అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ప్రూఫ్ మొత్తం ఏమవుతుంది? ప్రూఫ్ మొత్తం ఏమవుతుందో ఆర్డర్ చేస్తే లేట్ అవుతుంది. జస్ట్ ఎలా వచ్చిందని చెప్పుకోవడం మాత్రమే. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా 4W ఇంటూ A ప్లస్ ఆర్ మైనస్ డబ్ల్యూ. బయట వైపు అయితే ప్లస్, లోపల వైపు అయితే మైనస్. ఒకవేళ సడన్ గా ఏమైనా ఫార్ములాస్ గుర్తు రాలేదు అంటే జనరల్ ఫార్ములా ఏంటి? బయట వైశాల్యం మైనస్ లోపల. ఓకే చెప్పండి. మళ్ళీ చేయాల్సిన అవసరం ఉందా?
చతురస్రము బోను మిగిలిన ప్రదేశ వైశాల్యం మిగిలిన ప్రదేశ వైశాల్యం అంటే ఇక్కడ ఇది మిగిలిందా లేదా ఇక్కడ ఇది మిగిలిందా లేదా చెప్పాలే చతురస్రము బోను సెకండ్ పాయింట్ రాయండి చతురస్రము బోను మిగిలిన ప్రదేశ వైశాల్యము అని డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ ఇలా డ్రా చేయండి చతురస్రము బోను మిగిలిన ప్రదేశ వైశాల్యము చతురస్రము కోణం మిగిలిన ప్రదేశ వైశాల్యము మిగిలిన ప్రదేశ వైశాల్యము ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ చూడండి ఈక్వల్ టు పై మైనస్ 2 ఇంటూ ఆర్ స్క్వేర్ చతురపు ప్రమాణాలు పై అంటే ఏంటి 22/7 లేదా 3.14 ఏదైనా తీసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ క్వశ్చన్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆప్షన్ లో పై అలాగే వచ్చేస్తారు మీరు కూడా అలాగే ఉంచాలి సబ్స్క్రైబ్ చేయండి పై వెళ్ళి ఆప్షన్స్ చూడాలి ఆప్షన్స్ లో పై ఉందంటే పై డిస్టర్బ్ చేయకూడదు పై కనబడితే ఆప్షన్ అంటే పై వెళ్ళి 22/7 అని 3.14 గా తీసుకోవాలి ఓకేనా రైట్ పై మైనస్ 2 ఆర్ స్క్వేర్ చతురపు ప్రమాణం చతురస్రం కోణం మిగిలిన ప్రదేశం ఎందుకు సార్ అంటే ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ కూడా ఇది పాత వైశాల్యం కాదన్నా కాదా ఫస్ట్ వృత్త వైశాల్యం వృత్త వైశాల్యానికి ఫార్ములా పై ఆర్ స్క్వేర్ ఆ తర్వాత చతురస్ర వైశాల్యం పోతే మిగిలింది మిగిలిన ప్రదేశ వైశాల్యమా కాదా మరి చతురస్ర వైశాల్యానికి ఫార్ములా మైనస్ 2 ఆర్ స్క్వేర్ సో ఆర్ స్క్వేర్ కామన్ తీసుకుంటే పై మైనస్ 2 ఆర్ స్క్వేర్ వస్తుందా కాదా వస్తుంది ఇది మీరు డిస్కస్ చేయకపోయినప్పుడు మీరు చేసుకోవచ్చు కానీ మళ్ళీ అది ఎందుకు ప్రమాణాలు ఏమని తీసుకోవాలంటే ఎల్ ఇంటూ బి చదరపు ప్రమాణాలు
నెక్స్ట్ కర్ణం ఏమవుతుంది అంటే అగైన్ కర్ణం డీపర్ ఏమవుతుందంటే ఇది లంబకోణ త్రిభుజం అవుతుంది ఏ త్రిభుజం అంటే లంబకోణ త్రిభుజం అవుతుంది లంబకోణ త్రిభుజం కాబట్టి కర్ణము స్క్వేర్ ఇక్కడ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ తీసుకోవచ్చా లేదా తీసుకోవచ్చు కాబట్టి రూట్ ఓవర్ కర్ణం ఏమొస్తుందంటే ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది ఆ విధంగా చేసుకోండి ఎందుకంటే డి స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మరి నాకు డి వాల్యూ కావాలంటే స్క్వేర్ చేస్తే రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చతురపు సారీ ప్రమాణాలను మాత్రం తీసుకుంటాం వైశాల్యానికి మాత్రమే చతురపు ప్రమాణాలు ఓకేనా రైట్ ఇప్పుడు కూడా మనకి ఏంటంటే డైరెక్ట్ గా పొడవు వెడల్పు ఇచ్చేసి చుట్టుకొలతలు పొడవు వెడల్పు ఇచ్చి వైశాల్యం అనేది డైరెక్ట్ గా క్వశ్చన్ ఇవ్వడు పొడవు వెడల్పు ఇచ్చి కర్ణం అనుకోమని ఇవ్వడు మరి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు ఇందులో అంటే కర్ణము చుట్టుకొలత రెండు ఇచ్చి వైశాల్యం అనుకోమంటారు లేదా చుట్టుకొలత వైశాల్యం రెండు ఇచ్చి ఏమనుకోమంటారు కర్ణం అనుకోమంటారు ఓకేనా లేదా కర్ణము వైశాల్యం నుంచి చుట్టుకొలతలు ఏవైనా రెండు ఇచ్చి మిగతా మూడు ఫైండ్ అవుట్ చేయమంటారు ఎందుకు రెండు పాడేశారంటే ప్రతి దాంట్లో కూడా నీకు తెలియని విలువలు ఎన్నో ఉన్నాయి ఎల్లు మీ రెండు తెలిసినాయి కదా ఆన్సర్ వచ్చేది మరి తెలియని విలువలు రెండు ఉన్నాయి కాబట్టి నీకు రెండు కండిషన్స్ ఇవ్వాలి ఆ రెండు కండిషన్స్ అనేది చుట్టుకొలత వైశాల్యం ఇస్తే కర్ణం అనుకోమన్నాడు చుట్టుకొలత కర్ణం ఇస్తే వైశాల్యం అనుకోమన్నాడు వైశాల్యం కర్ణం ఇస్తే చుట్టుకొలత అనుకోమన్నాడు మరి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి సార్ అంటే అందులో కండిషన్ సాల్వ్ చేస్తారంటే లేట్ అవుతుందా లేదా ఎల్లు చుట్టుకొలత కామ వైశాల్యము కామ కర్ణాల మధ్య పోలిక చుట్టుకొలత వైశాల్యము మరియు కర్ణాల మధ్య పోలిక చుట్టుకొలత వైశాల్యము మరియు కర్ణాల మధ్య పోలిక ఓకేనా మరి చుట్టుకొలత అంటే ఏంటి పి వైశాల్యం అంటే ఏ కర్ణము అంటే డి వీటి మధ్యలో పోలిక ఏంటి అంటే టి స్క్వేర్ ఈక్వల్ టు టి స్క్వేర్ జస్ట్ P square equal to P square equal to 4 T square plus 8A P square equal to 4 T square plus 8A ఇప్పుడు ఏ రెండు వాల్యూస్ ఇచ్చినా డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే టాప్ వాల్యూ వస్తుందా రాదా బైండింగ్ ఆఫ్ డయాగ్నల్ రెండు ఇస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి ఏరియా వచ్చేస్తుంది ఏరియా డయాగ్నల్ ఇస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి ఏమొస్తుంది పెరిమీటర్ లేదా పెరిమీటర్ ఏరియా ఇస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి నీకు ఏమొస్తుంది డయాగ్నల్ వస్తుందా సో వాల్యూస్ ని మూడింటిలో ఏవో రెండు ఇస్తారో ఆ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే మూడు కూడా వచ్చేస్తుంది ఓకేనా రైట్ నెక్స్ట్ ఇక్కడ ఒక టూ పాయింట్స్ రాయని చెప్పలేదు నేను ఏది చతురస్రం ఆల్రెడీ రాశాం సంఖ్యా ఈక్వల్ టు పెద్ద వైశాల్యంపై చిన్న వైశాల్యం అంటే అవసరమా లేదు దీర్ఘ చతురస్రాకారం గదిలో అమర్చగలిగే అతిపెద్ద కర్ణ పొడవు దాని కర్ణ పొడవుకు సమానం అవుతుంది అవసరమా లేదు ఆల్రెడీ అక్కడ రాసిన తప్ప ఇక్కడ మళ్ళీ రాసుకుంటున్నామా లేదండి రైట్ నెక్స్ట్ బాట వైశాల్యం సైడ్ బాట వైశాల్యం బాట వైశాల్యం ఎల్ యూనిట్ల పొడవు స్మాల్ ఎల్ ఎల్ యూనిట్ల పొడవు కామ బి యూనిట్ల వెడల్పు ఎల్ యూనిట్ల పొడవు కామ బి యూనిట్ల వెడల్పు గల బి యూనిట్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రాకార పొడవు చుట్టూ దీర్ఘ చతురస్రాకార పొడవు చుట్టూ బయట లేక లోపల వైపు బయట లేక లోపల వైపు
W యూనిట్ల వెడల్పుతో నిర్మించగల పాత వైశాల్యము ఈక్వల్ టు W యూనిట్ల వెడల్పుతో నిర్మించగల పాత వైశాల్యము ఈక్వల్ టు ఫార్ములా 2W into L plus B plus R minus 2W. ఇక్కడ ప్లస్ ఎప్పుడు? బయటి వైపు పాత నిర్మిస్తే. మైనస్ ఎప్పుడు? లోపలి వైపు పాత నిర్మిస్తే. ఫార్ములా ఇది. ఇది ఎలా వచ్చింది? బయటి దీర్ఘచతురస్ర వైశాల్యము మైనస్ లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం చేస్తే వచ్చింది. మళ్ళీ ఇక్కడ ప్రూఫ్ ఏం చెప్పట్లేదు కదా. డైరెక్ట్ గా ఇప్పుడు చెప్పండి, డబ్ల్యూ అంటే ఏంటి? పాత వెడల్పు, వైశాల్యం కాదు, పాత వెడల్పు. ఎల్ అంటే ఏంటి? పొడవు. ఏ పొడవు? ఆ పొలం యొక్క పొడవు. అయిన బి అంటే వెడల్పు, పొలం యొక్క వెడల్పు. అర్థమైందా? రైట్. ఒకవేళ పాత వైశాల్యం అతనే ఇచ్చారు, పాత వైశాల్యం అతనే ఇస్తే మనకు పాత వెడల్పుతో పాటు పొడవు ఇచ్చి వెడల్పు కనుక్కోమన్నాడు, లేదా పొలం యొక్క పొడవు వెడల్పు ఇచ్చి పాత వెడల్పు అన్న కనుక్కోమన్నాడు. ఏదైనా ఇవ్వచ్చు. అవునా కాదా? రైట్. ఎలాగే పని, మనకి ఇక్కడ మొత్తం 4 వాల్యూస్ ఉన్నాయి. 4 వాల్యూస్ లో ఏవైనా 3 వాల్యూస్ ఇచ్చి 4th వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది గుర్తు పెట్టుకోండి. ఓకే, రైట్. ద నెక్స్ట్ నోట్, ఇందులోనే నోట్స్ L యూనిట్ల పొడవు B యూనిట్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రాకార పార్కునందు L యూనిట్ల పొడవు, B యూనిట్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రాకార పార్కునందు W యూనిట్ల వెడల్పుతో 2 పాటలను నిర్మిస్తే ఆ పార్క్ యొక్క పొడవు వెడల్పులకు సమాంతరంగా లేదా లంబంగా నిర్మిస్తే అని రాసి, అందులో ఫస్ట్ పాయింట్ ఆ రెండు పాటల వైశాల్యం ఈక్వల్ టు ఫార్ములా W ఇంటూ L ప్లస్ B మైనస్ W చదరపు ప్రమాణం. W ఇంటూ L ప్లస్ B మైనస్ W చదరపు ప్రమాణం. ఎల్ బి అంటే పార్క్ యొక్క పొడవు వెడల్పులు, డబ్ల్యూ అంటే ఆ పార్క్ యొక్క వెడల్పు. రైట్. సెకండ్ వన్ పాటలు పోను మిగిలిన ప్రదేశ వైశాల్యం పాటలు పోను మిగిలిన ప్రదేశ వైశాల్యం ఈక్వల్ టు L మైనస్ W ఇంటూ B మైనస్ W చదరపు ప్రమాణం. L మైనస్ W ఇంటూ B మైనస్ W చదరపు ప్రమాణం. రైట్. ఏంటి అని ఇక్కడ చూడండి, ఇదేంటి? దీర్ఘచతురస్రాకార పార్క్.
ఈ పార్కులను పొడగించాడు వెడల్పించాడు దీంట్లో రెండు వాటలు నిర్మించాడు అది పొడవు వెడల్పులకు అయితే సమాంతరంగా లేదా లంబం ఇప్పుడు పొడవుకి సమాంతరంగా నిర్మిస్తున్న డబ్ల్యూ యూనిట్ వెడల్పుతో ఓకేనా నెక్స్ట్ వెడల్పుకు సమాంతరంగా నిర్మిస్తున్న బి యూనిట్ డబ్ల్యూ యూనిట్ వెడల్పుతో ఇదైనా డబ్ల్యూ యూనిట్ సే ఇదైనా డబ్ల్యూ యూనిట్ సే అవునా కాదా రెండు భాగాలు నిర్మించాం ఈ రెండు భాగాల వైశాల్యం అంటే ఫార్ములా అది ఎలా వచ్చింది సార్ అంటే ఇదొక దీర్ఘ చతురస్రాకారంలో ఉందా లేదా బాధ చెప్పండి ఇది కూడా ఏ ఆకారంలో ఉంది దీర్ఘ చతురస్రాకారం మొదటి దీర్ఘ చతురస్ర వైశాల్యం అంటే దీని వైశాల్యం అంటే దీని యొక్క పొడవు ఎల్ అయింది వెడల్పు ఎంత డబ్ల్యూ సో ఎల్ డబ్ల్యూ పొడవు ఇంటూ వెడల్పు అవునా కదా ప్లస్ ఈ దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎందుకంటే రెండు భాగాలు అన్నారా లేదా సో ఇది కూడా దీర్ఘ చతురస్రం దీని యొక్క పొడవు ఏమైంది బి అయింది వెడల్పు ఏమైంది డబ్ల్యూ మన రెండు కలిపి అయిపోతుందా కాదు ఇప్పుడు ఏమైందంటే ఈ పాత వైశాల్యం ఈ పాత వైశాల్యం ఈ ప్లస్ టూ టైమ్స్ రిపీట్ అయిందా లేదా చెప్పాలి ఇందులో ఒకసారి రిపీట్ అయింది ఇందులో ఒకసారి రిపీట్ అయింది ఒకటేసారి తీసుకోవాలి మరి ఈ వైశాల్యాన్ని తీసేయాలంటే ఇదొక డబ్బులు ఇదొక డబ్బులు ఇదొక డబ్బులు ఇదొక డబ్బులు అంటే అది ఏమవుతుంది చతురస్రం అవుతుంది అంటే దీంట్లో నుంచి చతురస్ర వైశాల్యం తీసేయాలా లేదా తీసేస్తే ఈ మూడింట్లో డబ్బులు కామన్ తీసుకుంటే ఏమైంది డబ్బు కామన్ తీసుకుంటే ఎల్ ప్లస్ బి మైనస్ డబ్బు అయిందా లేదా అలా వచ్చింది ఫార్ములా అర్థమైందా కానీ ప్రతిసారి గుర్తుండలేదు కాబట్టి ఒక ఫార్ములాను తయారు చేస్తే కనుక మీరు ఈజీగా చేయొచ్చు మరి బాధలు పోరు మిగిలిన ప్రదేశం అనేదా కాదా బాధలు పోరు మిగిలిన ప్రదేశం అనేదేనా కాదా ఒకవేళ పాల్పడిస్తే బాటలు పోరు మిగిలిన పచ్చి పచ్చిక బయలు వైశాల్యం అంటారు పచ్చిక బయలు అంటే పాల్పడో బాటలు పోరు మిగతా అంత గ్రీనరీ ఉంటుందా లేదా చెప్పండి సార్ చిన్న చిన్న గడ్డి ఉంటుందా లేదా గ్రీన్ లో సో గాలి వైశాల్యం అన్న కూడా మిగిలిన ప్రదేశ వైశాల్యమే అవుతుంది అవుతుందా లేదా సో దానికి ఫార్ములా ఏంటి ఎల్ మైనస్ డబ్ల్యూ ఇంటూ బి మైనస్ డబ్ల్యూ ఎలా పెట్టుకుంటాం ఈ వాల్యూ ఎలా వచ్చిందంటే మొత్తం పొడవు ఈ పాత్ర మాత్రమే గడ్డి లేదు అవునా సో ఈ డబ్ల్యూ తీసేస్తే మిగతా అంత గడ్డినట్ట కాదా బిలో కూడా ఈ డబ్ల్యూ తీసేస్తే మిగతా అంత గడ్డినట్ట కాదా సో ఎల్ మైనస్ డబ్ల్యూ బి మైనస్ డబ్ల్యూ చేస్తే వచ్చే ఆన్సర్ కాదా చెప్పండి లేదు అన్నా కూడా దీర్ఘ చతురస్రాకారం పాత్ర వైశాల్యం నుంచి ఈ రెండు పాత వైశాల్యాలు తీసేసినా కూడా మిగిలింది గడ్డి వైశాల్యం అవునా కదా అలా చేసినా కూడా వస్తుంది కానీ అవన్నీ ఎందుకు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది క్లియరా అర్థమైనా రైట్ ఆ డయాగ్రామ్ కూడా నోట్ చేసుకోండి స్పీడ్ సార్ సమాంతరంగా చెప్పావు మరి లంబంగా అంటే లంబంగా అన్నప్పుడు ఇదే అండి ఇది యాక్చువల్ గా పొడవుకి సమాంతరంగా ఉంది ఇదేమో వెడల్పుకు సమాంతరంగా ఉంది మరి ఈ పాటనేమో పొడవుకు లంబంగా ఉంది ఈ పాటనేమో వెడల్పుకు లంబంగా ఉందా లేదా సో సమాంతరంగా అన్నా లంబంగా అన్నా ఇదే ఫార్ములా అవుతుంది ఇదే డయాగ్రామ్ అవుతుంది భాగము ఓకేనా రైట్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే సో వైశాల్యాల నిష్పత్తి ఏమవుతుంది
ఉన్నాయి అంటే టూరిస్ట్ ఫ్రీ అని చెప్పొచ్చలేనా చెప్పండి చతుర్భుజం రైట్ సమాంతర చతుర్భుజం ఎలా ఉంటుందంటే ఎదుటెదుటి భుజాలు సమానం ఏ భుజాలు సమానం ఎదుటెదుటి భుజాలు సమానం కోణాలు సమానంగా ఉంటాయా ఉండవు ఈ భుజం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానండి ఇక్కడ దీన్ని ఏగా తీసుకున్నా దీన్ని బిగా తీసుకున్నా దీన్ని సిగా తీసుకున్నా దీన్ని డిగా తీసుకున్నా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కండిషన్ ఏంటంటే ఏ ఈక్వల్ టు సి మరియు బి ఈక్వల్ టు అవుతుంది డి అవుతుంది బి వెళ్ళి దేనికి సమానం అవుతుంది డి అవుతుంది అట్ ద సేమ్ టైం ఇంకొక కండిషన్ ఏంటంటే ఏ ఈజ్ పారలల్ టు సి అండ్ బి ఈజ్ పారలల్ టు డి అంటే ఏ సి భుజాలు సమాంతరంగా ఉంటాయి బి డి భుజాలు కూడా ఏ విధంగా ఉంటాయి సమాంతరంగా ఉంటాయి అని తీసుకుంటాం ఫస్ట్ ఇది నోట్ చేయండి వాటి ప్రాపర్టీస్ ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి అట్ ద సేమ్ టైం ఏ సి లు సమాంతరము బి డి లు సమాంతరం అని చెప్పి తీసుకుంటాం బి డి లు సమాంతరం నోట్ చేశారా
దీంట్లో కర్ణాలు ఏ విధంగా ఉంటాయండి? కర్ణాల పొడవులు సమానమా? సమానమా? కర్ణాల పొడవులు ఎప్పుడు సమానం చెప్తా? కోణాలు సమానమైన మరి కోణాలు సమానం ఉన్నాయా? లేవు. కాబట్టి కర్ణాల పొడవులు సమానం ఉండవు. నువ్వు చెక్ చేసుకున్నావు, ఈ పొడవు పెద్దగా ఉంటుంది, ఈ పొడవు చిన్నగా, ఇలా టచ్ చేసినట్టున్నా లేదా? కాబట్టి ఈ పొడవు చిన్నగా, ఇది డి వన్ అయితే ఇది ఎంత? డి టూ. కానీ ఏ విధంగా ఖండించుకుంటాయంటే సమద్వీకరణ చేసుకుంటాయి. అంటే ఈ రెండు రెండు సమభాగాలుగా, ఈ రెండు రెండు సమభాగాలుగా విభజించుకుంటాయి. ఇది 10 సెంటీమీటర్లు ఉంటే 5 5గా, ఇది 6 సెంటీమీటర్లు ఉంటే 3 3గా డివైడ్ అవుతుంది. కానీ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుందా? ఉండదు. అన్ని భుజాలు సమానమైనప్పుడే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. లేదు అంటే జస్ట్ సమద్వీకరణ. ఇది రెండు భుజాలు సమానమైన, అసలు భుజాలే సమానంగా లేవంటే కోణాలు కూడా సమానంగా ఖండించుకోవు. అర్థమైందా? అర్థమైందా? రైట్ సార్. ద నెక్స్ట్, ద నెక్స్ట్ రాంబస్, ద నెక్స్ట్ రాంబస్. రాంబస్ కి మరొక పేరు ఏంటండి? సమా సమలంబ చతుర్భుజము, సమ చతుర్భుజము చెప్పాలి. సమ చతుర్భుజం రైట్, రాంబస్ సమచతుర్భుజం. మరొక పేరు కూడా రాంబస్ సమచతుర్భుజం. దీంట్లో ఏంటి అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అన్ని భుజాలు ఏ విధంగా ఉంటాయి? సమానం. ఇది ఏనే, ఇది ఏనే, ఇది ఏనే, ఇది ఏనే, అన్ని భుజాలు సమానం. కర్ణాలు కోణాలు సమానమయ్యా? కాదు. కర్ణాలు అసమానం. ఈ కర్ణం వేరే ఉంటుంది, ఈ కర్ణం వేరే ఉంటుంది. రైట్. దీన్ని డి వన్ గా తీసుకుంటే ఇది ఎంత? డి టూ. మరి కర్ణాలు ఏ విధంగా ఖండించుకుంటాయంటే అన్ని భుజాలు ఏమైనా సమానం కాబట్టి లంబ సమద్వీకరణ చేసుకుంటాయి. ఏం చేసుకుంటాయండి? లంబ సమద్వీకరణ చేసుకుంటాయి. అక్కడ 90 డిగ్రీ సైకిల్ ఎప్పుడు 90 డిగ్రీ సెంటర్ ప్రజెంట్ చేయండి. లంబ సమద్వీకరణ చేసుకుంటాయి. అంతేనా కాదా? రైట్. లంబ సమద్వీకరణ చేసుకుంటాయి. రైట్. ఇందులో ఫస్ట్ పాయింట్, ఇందులో కొన్ని పాయింట్స్ ఉంటాయని ఇక్కడ చూడండి. చుట్టూ కొలత, చుట్టూ కొలత అంటే భుజాల మొత్తము. ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఎంత? 4a ప్రమాణాలు. ఇది ఎప్పుడు? భుజం ఇచ్చిన రామస్ యొక్క భుజం ఇచ్చిన భుజాలు కాకుండా ఎక్కువ మనకి ఏమి ఇస్తుంటారు? రామస్ లో కర్ణాలు ఇస్తుంటారు. సో కర్ణాలు ఇచ్చినప్పుడు చుట్టూ కొలత ఏంటి అంటే 2 √d1² + d2² ప్రమాణాలు. చుట్టూ కొలత కడైగా తీసుకోవచ్చు, ఇదేగా తీసుకోవచ్చు. భుజం ఇస్తేనేమో 4a, కర్ణాలు ఇస్తే చుట్టుపక్కల ఫార్ములా 2 √d1² + d2² రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ వైశాల్యం. కర్ణాలు ఇచ్చినప్పుడు వైశాల్యం అంటే హాఫ్ d1 × d2 చదరపు ప్రమాణాలు. హాఫ్ d1 × d2 చదరపు ప్రమాణాలు. d1 d2 అనేటువంటివి కర్ణాలు. లేదా ఇక్కడ భూమి ఏదుందో దాని ఎదురుభుజం కూడా సమానం ఉందా లేదా? ఉంది అన్నప్పుడు జంతరలు ఏమని తీసుకోవచ్చు? భూమి ఇంటూ ఎత్తు. భుజం ఇచ్చి ఆ రెండు భుజాల మధ్య దూరం ఇచ్చినా కూడా మనము భూమి ఇంటూ ఎత్తు తీసుకొని చేయొచ్చా లేదా? వైశాల్యం రామస్లో భుజము ఆ రెండు ఎదుటి భుజాల మధ్య దూరం ఇచ్చారంటే భూమి ఇంటూ ఎత్తు చేసినా కూడా వైశాల్యం వస్తుందా కదా? అది కూడా ఒకటి ఫార్ములానే, చదరపు ప్రమాణాలు. రైట్. వైశాల్యం నోట్ చేశారా? రైట్. మరి ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెండు పాయింట్స్. కర్ణాలు
కర్ణాలు ఇచ్చినప్పుడు భుజాన్ని కలుపుకోవడం, కర్ణాలు ఇచ్చినప్పుడు రెండు భుజాల మధ్య దూరం కలుపుకోవడం, ఇదేంటండి రాపస్, ఇదేంటి రాపస్, అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి. ఏ ఏ ఏ ఏ అని చెప్పి తీసుకున్నాం. ఓకేనా? దీన్ని మనం ఏమంటున్నాము? ఒక కారణం, ఇది కూడా ఇంకొక కారణం. ఇది T1 గా తీసుకుంటున్నాం, ఇది T2 గా తీసుకున్నాం. ఇవి లంబ సమకీకరణ చేసుకుంటాయని చెప్పారా లేదా? అంటే ఇదేమైపోతుంది? T1 లో సగం అయిపోతుంది, ఇదేమైపోతుంది? T2 లో సగం అవుతుంది. ఈ రెండింటిలో ఎంత కోణం ఉందండి? 90 డిగ్రీస్. మరి ఇక్కడ వరకు త్రిభుజాన్ని కనుక తీసుకుంటే ఆ త్రిభుజం ఏమైపోయింది అంటే ఇది T1 లో సగం, ఇదేమో T2 లో సగం. ఈ కర్ణం అనేది ఏమైంది? లంబ కోణానికి ఎదురుగా ఉన్నది ఏంటి? కర్ణం. కర్ణం ఏమైపోయింది? భుజం అయిందా లేదా చెప్పండి. మరి మళ్ళీ సమా ఇదేమవుతుంది? లంబ కోణ త్రిభుజం. లంబ కోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతం నుంచి కర్ణ ముస్క్వేర్ ఈక్వల్ టు భుజం ముస్క్వేర్ ప్లస్ భుజం ముస్క్వేర్ కాదా చెప్పాలి. సో ఏ స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది అంటే భుజం స్క్వేర్ అంటే D1² / 4 ప్లస్ ఇక్కడ భుజం స్క్వేర్ అంటే D2² / 4. స్క్వేర్ చేస్తే అదే వస్తుందా లేదా? మరి నాకు కావాల్సింది భుజము అంటే √D1² / D1² + D2² / 4/4 రాయచ్చా? రాయచ్చా? ఈ బై ఫోర్ రూట్ నుంచి బయటకు వస్తే 1/2 √D1² + D2² యూనిట్లు ప్రమాణాలు అని చెప్పి తీసుకుంటాం. దేనికి? భుజానికి. భుజానికి ఎప్పుడు? కర్ణాల పొడవులు ఇచ్చినప్పుడు ఫార్ములా. ప్రూఫ్ అంతా రాయకండి, జస్ట్ ఫార్ములా రాసుకోండి. కర్ణ ఎలా వచ్చినది అర్థమైందా? ఎలా వచ్చినది అర్థమైందా? జస్ట్ ఒకసారి చూస్తున్నాను కాబట్టి మర్చిపోయినా మీ దగ్గర మీరు ఫ్రేమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? అందుకోసం చెప్తున్నా. లేదంటే డైరెక్ట్ గా ఫార్ములా రాయించేవాడు. కర్ణాలు ఇచ్చినప్పుడు భుజానికి ఫార్ములా 1/2 √D1² + D2² అందుకే చుట్టుపక్కల ఏమైందంటే చుట్టుపక్కల అంటే 4 గేనా కాదా? మరి 4 × 1/2 అంటే 2 × 2 √D1² + D2² వచ్చింది. చుట్టుపక్కల అదే రాశారా లేదా చెప్పాలి. రైట్. నెక్స్ట్ ఎత్తు. ఎత్తు అంటే కదా రెండు సమాంతర భుజాల మధ్య దూరాన్ని √D1² + D2² ప్రమాణాలు. ఎత్తు రాపస్ లో ఎత్తు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సమాంతర భుజాల మధ్య దూరం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే సమాంతర భుజాల మధ్య దూరం అన్నా ఎత్తు అన్నా ఒకటేనా కాదా? రైట్ సార్. ఏది ఫైండ్ అవుట్ చేయమన్నా? ఫార్ములా ఏంటి? కర్ణాలు ఇచ్చినప్పుడు D1 D2 √D1² + D2² ప్రమాణం. ఇది మీకు ఏంటంటే ఫార్ములాగా అరించకుండా అప్లికేషన్ గా చెప్పారు. ఇది మొత్తం రాపస్ కి సంబంధించిన కాన్సెప్ట్. రాపస్ ఏమైనా మీకు బయట అడుగుతారంట, ఒకసారి బాగా చూసుకోండి. ఫార్ములాస్ డెఫినెట్ గా మీరు ఏదైనా సార్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ట్రెపీజియం. నెక్స్ట్ సైడ్ ఏంటి? ట్రెపీజియం. ట్రెపీజియం దీన్ని మనం ఏమంటాము? సమలంబ చతుర్భుజం అని కూడా ట్రెపీజియం. ట్రెపీజియం అని వచ్చు లేదా దీన్ని మనం ఏమంటున్నాం? సమలంబ చతుర్భుజం. సమలంబ చతుర్భుజం నోట్ చేశారా? రైట్ సార్. సి సమలంబ చతుర్భుజం అంటే ఇందులో పాయింట్స్ నోట్ చేసుకోవాలి ఒకసారి.
ఈ విధంగా ఉంటుంది. ఇందులో దీనిని ఏగా తీసుకుంటున్నా బి సి డిగా తీసుకుంటే కనుక ఇందులో ఏమేంటి సమాంతరాలు అంటే ఏ ఈస్ ప్యారలల్ టు సి అంతే. సమానమైతే కాదు, భుజాల దూరం సమానమైతే కాదు, కానీ అవి ఏ విధంగా ఉంటాయి సమాంతరంగా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి అంటే సమాంతరంగా ఉంటాయి, రైట్. మరి దీని చుట్టుపక్కల ఫార్ములా ఏంటి అంటే రాయండి, చుట్టుకొలత ఈక్వల్ టు భుజాల మొత్తము. భుజాల మొత్తం అంటే ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్రమాణాలు. ఏ ప్లస్ సి ప్లస్ డి, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి చుట్టుకొలత. మరి వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఏంటంటే చూడండి, హాఫ్ ఇంటూ ఇలా రాయాలి, వన్ బై టూ ఇంటూ ఇంటూ అంటే బ్రాకెట్ లో రాయాలని చెప్పే ఇన్ఫర్మేషన్. సమాంతర భుజాల మధ్య దూరం, సమాంతర భుజాలు ఏమిటైనా కాదా, వీటి మధ్య దూరాన్ని నేను ఎచ్చుగా అనుకుంటాను. కాబట్టి రాయాలి సమాంతర భుజాల మధ్య దూరము, నేను చెప్పినట్టే సమాంతర భుజాల మధ్య దూరము బ్రాకెట్ క్లోజ్ ఇంటూ మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్, బ్రాకెట్ క్లోజ్ మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్, సమాంతర భుజాల మొత్తం. సమాంతర భుజాల మొత్తం, సమాంతర భుజాల మొత్తం బ్రాకెట్ క్లోజ్ చదరపు ప్రమాణాలు, చదరపు ప్రమాణాలు. సమాంతర భుజాల మధ్య దూరము ఇంటూ సమాంతర భుజాల మొత్తము చదరపు, వన్ బై టూ సమాంతర భుజాల మధ్య దూరము ఇంటూ సమాంతర భుజాల మొత్తము చదరపు ప్రమాణం. అంటే అది ఏమవుతుందండి, దట్ ఈస్ ఏరియా ఈక్వల్ టు హాఫ్. సమాంతర భుజాల మధ్య దూరాలు ఏమని తీసుకున్నాం, హెచ్ ఇంటూ సమాంతర భుజాలు ఏమేంటివి, ఏ ప్లస్ సి. కొన్ని బుక్కులలో ఏం చేశారు, ఇది ఏ ఇస్తారు ఇది బి ఇస్తారు, సమాంతర భుజాలు ఏమి ఉన్నాయి, ఏ ప్లస్ బి అవుతాయి. సో ఈ ఫార్ములా కాకుండా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, ఓకేనా? ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, రైట్. చదరపు ప్రమాణం ఆ సమాంతర భుజాలు ఏబి ఇస్తే ఏ ప్లస్ బి, ఏసి ఇస్తే ఏ ప్లస్ సి, ఎక్స్ వై ఇస్తే ఎక్స్ ప్లస్ వై, ఏది ఇస్తే అది, ఓకేనా? రైట్. ఇది ట్రెపీజియానికి సంబంధించిన ఫార్ములాస్. ఓన్లీ మనకు వైశాల్యం పైన క్వశ్చన్ పడడానికి ఛాన్స్ ఉంది దీంట్లో. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ప్లీజ్, ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇందులో సమాన లంబ చతుర్భుజంలో ఏమని ఇస్తారు అంటే చుట్టుకొలత ఇస్తారు. ఫస్ట్ ఏమిస్తారు, చుట్టుకొలత ఇస్తారు. సమాంతరంగా లేని భుజాల మొత్తము అంటారు. ఏమంటారు, సమాంతరంగా లేని భుజాల మొత్తం అంటే బి ప్లస్ డి ఇచ్చినట్ట కాదు, నీకు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి వాల్యూ ఇస్తారు. ఎంతో కొంత సమాంతరంగా లేని భుజాలు అంటే బి ప్లస్ డి వాల్యూ కూడా ఇచ్చేస్తాడు, సమాంతర భుజాల మధ్య దూరము హెచ్చిస్తాడు, వైశాల్యం అనుకోమంటాడు. కానీ ఆ సమాంతర భుజాల విలువకిచ్చాడా ఇవ్వదు. మరి ఇప్పుడు ఎలా చేయాల్సారంటే చుట్టుకొలత నుంచి సమాంతరంగా లేని భుజాల మొత్తాన్ని తీసివేస్తే వచ్చేదేంటి, సమాంతరంగా ఉన్న భుజాల మొత్తం వచ్చిందా లేదా, అది వచ్చింది. నెక్స్ట్ సమాంతర భుజాల మధ్య దూరం కూడా చేయొచ్చా లేదా ఇంకా. అంటే ఈ విధంగా మిమ్మల్ని కన్ఫ్యూజన్ లో వెళ్ళడానికి ఇలా ఫ్రేమ్ చేయొచ్చు క్వశ్చన్, అప్పుడు కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి, ఓకేనా? అర్థమవుతుందా సార్? రైట్ సార్. నెక్స్ట్ చతుర్భుజం, నెక్స్ట్ చతుర్భుజం. చతుర్భుజం, చతుర్భుజంలో అన్ని భుజాలు ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి, వారి ఇష్టం ఎలా అనుకోవచ్చు, సమానంగా అయితే ఉండవు, సమానంగా అయితే ఉన్నాయా ఉండవు, వారి ఇష్టం ఎలా అనుకోవచ్చు, ఓకేనా? రైట్. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. దీన్ని నేను ఏమన్నా తీసుకోవచ్చు,
ఏమంటా కర్ణం దాని దేంతో రిప్రజెంట్ చేస్తారు డి కర్ణాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తామండి డి మరి ఇప్పుడు చూడండి జాగ్రత్తగా వినండి ప్లీజ్ అది కర్ణం ఈ కర్ణానికి ఇరువైపుల గల ఎదుటి శీర్షాలు ఇదొకటి ఇదొకటి ఉందా లేదా ఈ కర్ణానికి ఇరువైపుల గల ఎదుటి శీర్షాల నుంచి గీయబడిన ఉన్నతులు లేదా లంబదూరాలు లేదా ఎత్తులు ఏదైనా ఇవ్వచ్చు వాటిని H1 H2గా తీసుకుంటాం ఓకేనా కర్ణానికి ఎదురుగా గల శీర్షాల నుంచి గీయబడిన దేనిపైకి గీయబడిన కర్ణంపైకి గీయబడిన ఉన్నతులు లేదా ఎత్తులు లేదా లంబదూరాలు ఏవైనా ఇవ్వచ్చు ఓకేనా అంటే ఏమనుకోవాలి H1 H2గా ఇప్పుడు చుట్టుపక్కల ఫార్ములా చుట్టుపక్కల ఫార్ములా చెప్పాలి భుజాలను ఉంటాం ఎంత भुजाल from PCM అర్థమైందా సో
BCF లో చివరైనా ఆన్సర్ చేస్తారని కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి చూద్దాం అంటున్నాడు కర్పే కల్పియరే ఇప్పుడు అర్థమైంది ఎందుకు కల్పియదని అంతేనా కరెక్ట్ ఓకే అవి కూడా మీకు ఏమవుతాయంటే యూజ్ అవుతాయి సార్ యూజ్ అవుతున్నాయా టైం చేస్తాను నో యూజ్ అవుతున్నాయా లేదా రైట్ సార్ సో నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలని పక్కన పెట్టండి కానీ ప్రిపరేషన్ నేర్చుకున్న అంశాన్ని మర్చిపోవద్దు మళ్ళీ అనుసరిస్తూ చేయాలి అర్థమైందని చెప్పేది సో ఆ విధంగా చేస్తే డెఫినెట్గా మీకు సక్సెస్ అవుతారు ఓకేనా మరి ఇప్పుడు ఇది రాసారా దీన్నే మనం ఇంత శాస్త్రప్రదాయం అంటే హాఫ్ కర్ణం అంటే డి ఇంటు ఎత్తుల మొత్తము అంటే హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ చదరపు ప్రమాణాలను కూడా నేర్చుకున్నాయి డయాగ్రమ్ హాఫ్ డి ఇంటు హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ చదరపు ప్రమాణాలు మొత్తం గ్రూప్ లేకుంటుంది అనుకుంటే కానీ ఈ విధంగానే చదవాలి ఫార్ములా ఆ విధంగా చదువుతానే మనకి ఎగ్జామ్ లో కూడా ఎత్తులు అవన్నీ పడు కర్ణం పొడవు అని ఇస్తాడు కర్ణం పైకి గీయబడిన ఉన్నతుల దూరాలు అని ఇస్తాడు అవును కదా అప్పుడు ఉన్నతులు అంటే ఎత్తి అలాగే విధానాన్ని పాపం అర్థమైంది ఓకేనా రైట్ ఇప్పుడు వరకు ఓపెన్ చేయండి మిగతా ఈ త్రిభుజాలు వృత్తాలు అర్ధ వృత్తాలు సెక్టార్లు తర్వాత చూద్దాం ఫస్ట్ వీటిపై వరకు చతురస్రము దీర్ఘ చతురస్రము రాంబస్ సమాంతర చతుర్భుజము చతుర్భుజము ప్రతి సీఎం వరకు ఉన్న క్వశ్చన్స్ చూద్దాం స్పీడ్ స్పీడ్ గా అర్థమైందా శ్లోక కాదు ఎట్లా స్పీడ్ స్పీడ్ రైట్ క్వశ్చన్ చూడాలి ఆన్సర్ మీరు చేయాలి నేను ఎంత మీరు అనుకుంటున్నాను ఆన్సర్ బాగానే పడుతుంది ఫస్ట్ అన్ని త్రిభుజాలు ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ 11 నుంచి దీర్ఘ చతురస్రం స్టార్ట్ అయింది చూడండి అయినా లేదా అయినా లేదా రైట్ క్వశ్చన్ నెంబర్ 11 అప్పుడు 10 వరకు ఎగ్జామ్ పరిస్థితి అంటే త్రిభుజాలు చెప్తాను అది కూడా చేద్దాం ఓకేనా రైట్ 11 దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఇచ్చాడు వెడల్పు ఇచ్చాడు వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు పొడవు అంటే 4 మీటర్లు వెడల్పు ఎంత ఇచ్చాడు 75 మీటర్ల సెంటీమీటర్ల అది అబ్జర్వ్ చేయండి రెండు కూడా ఒకే యూనిట్లలో ఉండాలి మరి వైశాల్యం దేంట్లో ఏమన్నాడు చదరపు మీటర్ల సెంటీమీటర్ల చదరపు మీటర్ మీటర్ అంటే దీన్ని మీటర్లోకి మార్చాలా లేదా ఒక మీటర్ ఎన్ని సెంటీమీటర్స్ చెప్పాలి కాబట్టి దీన్ని మీటర్లోకి మార్చాలంటే 4 × 75 × 100 మీటర్స్ రాస్తామా లేదా సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే 4 × 100 = 25 × 25 మీటర్ సో ద ఆన్సర్ ఇస్ 3 చదరపు మీటర్లు ఉందా ఆప్షన్ రైట్ నోట్ చేయాలి స్పీడ్ స్పీడ్ గా పొడవు ఇంటూ వెడల్పు దీర్ఘ చతురస్ర వైశాల్యం పొడవు వెడల్పు ఒకే యూనిట్స్ ఉన్నాయా లేవు ఒకే యూనిట్స్ లోకి మారాలి ఎలా అక్కడ చదరపు సెంటీమీటర్ల చదరపు మీటర్ల అంటే సెంటీమీటర్స్ మీటర్స్ లోకి మారుస్తాం చదరపు సెంటీమీటర్స్ అంటే మీటర్స్ ని సెంటీమీటర్స్ లోకి మారుస్తాం ఒక మీటర్ కూడా 100 సెంటీమీటర్స్ కాబట్టి 4 × 100 సెంటీమీటర్స్ ని మీటర్స్ లోకి మార్చాలంటే 500 చేయాలి ఇవి తెలుసుగా తెలుసా లేదా రైట్ సార్ ఎవరైనా మీరు మీ ఫ్రెండ్స్ అడుగుతుంటే డౌట్స్ చెప్తున్నారా చెప్పట్లేదా చెప్తున్నారా లేదా ఎవరైనా చెప్పలేదా అమ్మాయి నుంచి చెప్పలేదని ఆన్సర్ వచ్చింది ఎవరు చెప్పలేదో చెప్పండి ఇక్కడ చెప్తే మళ్ళీ వాళ్ళకి మీరైతే ఏమో సార్ అంటుంటే రేపులో వచ్చి కలిసిమని చెప్పండి ఓకేనా నేను ఇప్పుడు ఫోటో తీసుకుంటే నాకు ఆ ఫోటో చూపించండి ఫోటో పేరు తెలియదు కాబట్టి ఓకేనా అండి రైట్ వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే ఎలా ఇస్తారని కూడా చెప్తారు రైట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ దట్ ఈస్ 12th one దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 44 పొడవు 15 అయిన వైశాల్యం ఎంత అన్నాడు ఇక్కడ చూడండి మనం చేసింది ఏంటి చుట్టుకొలత కర్ణం ఇచ్చినప్పుడు వైశాల్యం చేశాం కానీ కర్ణం ఇచ్చాడా ఇవ్వలేదు ఏమిచ్చాడు పొడవు ఇచ్చాడు చుట్టుకొలతకు ఫార్ములా ఇప్పుడు నాకు p వాల్యూ కావాలంటే ఈ ప్లస్ 50 ఎక్సైడ్ వస్తే
22 లో 15 పోతే 7 b వాల్యూ తెలుసు l వాల్యూ తెలుసు వైశాల్యం అంటే l into b గా కాదా 15 into 7 ఎంత 105 చదరపు సెంటీమీటర్స్ ఆ మీటర్స్ ఆ సెంటీమీటర్స్ అర్థమైందా రైట్ ఫస్ట్ ఇచ్చిన చుట్టుపక్కలలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా మిగిలిన b వాల్యూ వస్తుంది వైశాల్యం కావాలంటే l into b ఫైండ్ అవుట్ చేస్తాం తత్యంత మీ హోంవర్క్ సేమ్ లాగే మెడల్ కనుక్కోమన్నాడు ఈ వరకే ఆపే అవునా కదా వాల్యూస్ చుట్టుపక్కల ఇచ్చాడు పొడవు ఇచ్చాడు మెడల్ కనుక్కోమన్నాడు ఇంటర్వల్ చేసి సరిపోతుందా లేదా రైట్ నెక్స్ట్ 14th చూడండి నెక్స్ట్ 14th చూడండి దీర్ఘ చతురస్రం పొడవు 18 సెంటీమీటర్లు వెడల్పు 10 సెంటీమీటర్లు పొడవును 25 సెంటీమీటర్లకు పెంచితే వైశాల్యంలో మార్పు లేకపోతే దీర్ఘ చతురస్రం వెడల్పు ఎంత ఉండాలి అన్నాడు ఇక్కడ చూడండి ఫస్ట్ దీర్ఘ చతురస్రం పొడవు ఎంత ఉంది 18 దాన్ని ఎంత పెంచాలి అంటున్నాడు 25 పెంచాలి అంటున్నాడు పొడవునే మార్చాలి అవునా కాదా వెడల్పు గురించి తర్వాత ఇక్కడ చూడండి 18 సెంటీమీటర్లు ఉన్నది ఎంత చేయమంటున్నాడు 25 సెంటీమీటర్ వైశాల్యంలో మార్పు ఉండాలా ఉండకూడదా చెప్పాలి ఉండకూడదు అవునా కదా వైశాల్యంలో మార్పు ఉండకూడదంటే పొడవు ఏ నిష్పత్తిలో అయితే ఉందో వెడల్పు దానికి విలోమ నిష్పత్తిలో ఉండాలి ఏ నిష్పత్తిలో విలోమ నిష్పత్తిలో పొడవు ఏ నిష్పత్తిలో అయితే ఉందో దానికి విలోమ నిష్పత్తిలో ఇన్వర్స్ రేషియోలో ఉండాలి ఎప్పుడు వైశాల్యంలో మార్పు లేకపోతే వైశాల్యంలో మార్పు లేదు అంటే దీనికి విలోమ నిష్పత్తి అంటే ఎంత 25:80 ఇప్పుడు నాకు మొదట వెడల్పు ఇచ్చాడు ఎంత ఇచ్చాడు క్వశ్చన్ అడిగాడు 10 సెంటీమీటర్ అనేది మొదటి వెడల్పు తర్వాత వెడల్పు ఏమవుతుందనే క్వశ్చన్ కాదా రైట్ 10 సెంటీమీటర్ అనేది ఫస్ట్ ఉన్న వెడల్పు ఫస్ట్ ఉన్నది ఎంత చెప్పండి 25 భాగాలు అందువల్ల ఇప్పుడు కావాల్సిన వెడల్పు ఎన్ని భాగాలు 18 భాగాలు కావాలి అంతేనా కాదా సింప్లిఫై చేస్తే 5 2 5 5 ఇంకేమైనా ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదు సో 36/5 అంటే 5 టేబుల్ 35 ఒకటి మిగులుతుంది డెసిమల్ తీసుకుంటే 15 ఉంది 5 2 ఉంటా సో వెడల్ పేర్ అవుతుంది అంటే 7.2 అర్థమైందా కావాలంటే సైడ్ రాయండి వైశాల్యంలో మార్పు లేదు అంటే పొడవు నిష్పత్తి వెడల్పు నిష్పత్తికి విలోమ నిష్పత్తిలో ఉంటుంది నైట్ ఎంత వరకు చదువుతున్నారండి 10 వరకు 11 వరకు బాగా కష్టపడుతున్నారు ఉదయం ఎంత చేస్తున్నారు 5 4 6 లేదా ఉంటారు కానీ బయట చెప్పారు మనం చేసేది 6 కి సార్ చెప్తున్నాడు కాబట్టి 5 అని చెప్తాం 5 కి వేస్తే 4 అని చెప్తాం 10 కి పడుకుంటే 11 అని చెప్తాం 11 పడుకుంటే 12 అని చెప్తాం అవునా కదా మాక్సిమం 11 వరకు చదువుతున్నారు అందరూ కూడా అంతేనా కదా మినిమం 4 లేస్తున్నారు అందరూ కూడా అంతే కదా అంతేనా కదా 4 అనుకున్నా తప్పు లేదుగా ఉందా లేదు 11 కి పడుకొని 4 లేస్తేనే ఇంత నిద్రపోతున్నారు క్లాస్ లో అర్థమైందా ఎందుకు అడిగినా నేను మిమ్మల్ని ఎప్పుడు పొగటానికి అడగను సార్ తిట్టడానికి అడుగుతున్నా ఏదైనా మీరేం దర్జాగా తీసుకుంటున్నారు మమ్మల్ని పొగుతున్నారు పొగుతున్నారు లెవెన్త్ పడుకొని 4 లేస్తేనే మీరు ఇంత నిద్రపోతున్నారు ఏం చెప్పండి ఒక్కసారి అక్షరాలు పోయినాడు వాళ్ళు బ్రెడ్ చేసుకుంటా ముక్కు ముందరనే ఉంది తినుకుంటా ముక్కు ముందరనే ఉంది వాళ్ళు పడుకున్న 4 గంటలు మాత్రమే ముక్కు ముందలేదు మిగతా 20 గంటలు చదువుతున్నారు అర్థమవుతుందా సరే 20 గంటలు అనుకోకుండా కూడా ఇంకో 2 గంటలు వారు రీఫ్రెష్మెంట్స్ కోసం పక్కన పెట్టడం కూడా తినడానికి దినచర్యల కంటే పక్కన పెట్టడం కూడా రిమైనింగ్ 18 అవర్స్ అయితే చదువుతున్నట్టా కాదా మనం 18లో ఏం పక్కన పెట్టామో వన్ పక్కన పెడతామా ఏం పక్కన పెడతాం 8 పక్కన పెట్టడం సూటబుల్ కదా సార్ వన్ అవర్ అయితే పక్కన చదువుతున్నాం
మన పక్కన పెడితే ఏటవ సౌత్రమాలని తలెత్తేసి పెద్ద కష్టంగా మారిపోయింది మనం. ఓకే, సో ప్లీజ్ దయచేసి ఏంటంటే మీరు అన్నింటినీ పక్కనగా, మీకైతే డిస్టర్బెన్స్ ఉందో సార్, ఇంకా అక్కడ లోకల్ లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, మీకు ఇంకేమైనా డిస్టర్బెన్స్ ఉందా? లేదు. ఇంకా చదవడం ఒకటే, మీరు అనుకుంటే 20 గంటలు కూడా చదవచ్చు, కానీ నేను సజెస్ట్ చేయను, కనీసం ఇప్పుడు 5 నుంచి 6 గంటలు నిద్రవద్దు. మరి 4 గంటలు ఎప్పుడు 4 గంటలు నిద్రవడానికి రాష్ట్రపతి కుదరం 4 గంటలు నిద్ర రాలేదని తీసుకోండి. ఓకేనా? 1 వీక్ 4 గంటలు మాత్రమే నిద్రపోవడం వల్ల నీ ఆరోగ్యం ఏం పాడుగా, కానీ నెల 40 నుంచి నువ్వు 4 గంటలు మాత్రమే నిద్రపోతున్నావు అంటే ఎగ్జాక్ట్గా ఆరోగ్యం పడే అవుతుంది. అవునా కాదా? సో ఇప్పుడు 5 అవర్స్ 6 అవర్స్ డీప్ స్లీప్ వెళ్ళదు, కానీ ఆ 5 అవర్స్ 6 అవర్స్ కూడా ఫోన్ ముందు పెట్టుకున్నావు లేదా నేను కబ్బర్ పెట్టుకుంటున్నాను నిద్ర పాడు చేసుకో. అర్థమైందని చెప్పేది రైట్ సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, ఒక దీర్ఘ చతురస్రం పొడవు వెడల్పుల మధ్య నిష్పత్తి 4:3, దాని వైశాల్యం 300 అయిన చుట్టుకొలత ఎంత అన్నాడు? పొడవు వెడల్పుల మధ్య నిష్పత్తి ఎంత? 4:3. అవునా కదా? అదే చెప్పైతే 4x 3x. మరి వైశాల్యము అంటే లబ్ధమా కాదా? లబ్ధం ఎందుచ్చాడు? ఎందుచ్చాడు? 300 ఇచ్చాడు. సో 12x² వేయాలి. సో x స్క్వేర్ ఏమవుతుంది? 300/12. 12 2 24. అవునా కదా? అయితే ఎంత వస్తుంది? 60 అంటే 12 5 సార్. అవునా కదా? x² 25 అయితే x ఎంత చెప్పాలి? x వాల్యూ 5 ఏంటంటే పొడవు 4 5 20 3 5 50. అడిగింది చుట్టుకొలత బట్టి 2 × L + B, దట్ ఈస్ 2 × L + B ఎంత? 35, విచ్ ఇస్ 70 అని రాయించలేదా చెప్పండి? రైట్. x వాల్యూ 5 అయినప్పుడు 4 5 20 3 5 50, పొడవు ఎంత రాశారు? మరి ఇప్పుడు 2 × L + B, పొడవు ఎంత మొత్తం? 20 + 15 అంటే 35, 2 × 35 అంటే 70. అర్థమైందా? ఇప్పుడు టెక్స్ ఆర్డర్ కూడా అదే ఇస్తారు, ఒకసారి ఇస్తే ఏమిస్తారు? చుట్టూ
కంచె వేయడం అని ఇస్తాడు, చదువు చేయడం అని ఇస్తాడు. చదువు చేయడం అంటే లోపల వైశాల్యాన్ని చదువు చేయాలి, వైశాల్యాన్ని చదువు చేయాలి. కంచె వేయాలంటే చుట్టూ కంచె వేయాలి, అంటే చుట్టుకోవడం. అర్థమైందా? అర్థమైందా? రైట్ సార్. ఇప్పుడు ఏం రాశారు మీరు? ఒక పొలం చుట్టూ కంచె వేయడానికి అయ్యే ఖర్చు ఈక్వల్ టు పొలం చుట్టూ కొలత ఇంటు ఒక్కొక్క ప్రమాణానికి అయ్యే ఖర్చు. పొలం చుట్టుకొలత ఇంటు ఇలా ఇంటు ఒక్కొక్క ప్రమాణానికి అయ్యే ఖర్చు. అయ్యే ఖర్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ పొలం యొక్క మెజర్మెంట్ సెంటీమీటర్స్ లో ఇస్తే ఒక్కొక్క సెంటీమీటర్ కయ్యే ఖర్చు, మీటర్స్ లో ఇస్తే ఒక్కొక్క మీటర్ కయ్యే ఖర్చు. అర్థమైందా? చుట్టుపక్కల కనుక్కొని ఒక్కొక్క సెంటీమీటర్ కయ్యే ఖర్చుతో గుణిస్తే వచ్చేదేంటి? మొత్తం ఖర్చు వస్తుంది. ఎప్పుడు? చుట్టూ ఖర్చు వేసినప్పుడు. ఓకేనా? సెకండ్ పాయింట్, ఒక పొలాన్ని చదును చేయడానికి అయ్యే మొత్తం ఖర్చు. 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 చదును చేయడానికి అయ్యే మొత్తం ఖర్చు ఈక్వల్ టు పొలం వైశాల్యం. చదువు అంటే పొలం వైశాల్యంలో చేస్తామా లేదా? రైట్. పొలం వైశాల్యం ఇంటు ఒక్కొక్క చదరపు ప్రమాణానికి అయ్యే ఖర్చు. ఒక్కొక్క చదరపు ప్రమాణానికి అయ్యే ఖర్చు అంటే ఒకవేళ సెంటీమీటర్స్ లో ఇస్తే ఒక్కొక్క చదరపు సెంటీమీటర్ అయ్యే ఖర్చు, మీటర్స్ లో ఇస్తే ఒక్కొక్క చదరపు మీటర్ అయ్యే ఖర్చు. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకోండి. ఏమంటున్నా క్వశ్చన్ నెంబర్ 16? ఒక దీర్ఘ చతురస్రాకార పొలం వెడల్పు 10 మీటర్లు. పొలం యొక్క వెడల్పు ఇచ్చాడు. ఏమిచ్చాడంటే వెడల్పు 10 మీటర్లు ఇచ్చాడు. ఇచ్చేసి నెక్స్ట్ ఏమంటున్నాడు? పొలం చుట్టూ కంచె వేయడానికి మీటర్ కి 2 రూపాయలు అవుతున్నా, ఎంత ఖర్చు అయిందట? 96. మరి ఏమంటున్నా? మొత్తం ఖర్చు 96. మరి మొత్తం ఖర్చు అంటే ఏంటి? పొలం యొక్క చుట్టుకొలత, దట్ ఇస్ 2 × L + B ఎంత ఇచ్చాడు సార్? పొలం చుట్టూ ఖర్చు వేయడానికి అయ్యే ఖర్చు పాపం ఏమైనా ఇచ్చిన, ఇప్పుడే ఇచ్చిన, నా మొక్కలు చూస్తే చూస్తే వస్తుంది. పొలం చుట్టుకొలత ఏంటో ఒక్కొక్క ప్రమాణానికి అయ్యే ఖర్చు అని చెప్పారా లేదా? మొత్తం ఖర్చు ఇచ్చాడు 96, అక్కడ తీసుకున్నా. పొలం చుట్టుకొలత అంటే 2 × L + B నాకు ఇచ్చేసాడు, 10 తీసుకోవచ్చా? ఇంటూ ఒక్కొక్క ప్రమాణానికి అంటే ఒక్కొక్క మీటర్ ఎంత అయిందా? 2 రూపాయలు అయిందా లేదా? అది ఇక్కడ తీసుకోవచ్చా లేదా? మరి ఇప్పుడు చూడండి, 2 × 2 = 4. 4 క్యాన్సల్ చేస్తే 4 × 8 = 8. 4 × 16. ఇప్పుడు ఎల్ వాల్యూ ఎంత అవుతుంది? 24 - 10 చేస్తే 14 వస్తుందా లేదా చెప్పండి. ఇప్పుడేందనుకోమన్నాడు? అయినా ఆ పొలంలోని నేలను చదును చేయటకు చదరపు మీటర్ ఒక్కింటికి 5 వరకు ఖర్చు అయినా మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అన్నారా లేదా? చదును చేయడానికి మొత్తం ఖర్చు ఈక్వల్ టు వైశాల్యము, వైశాల్యం అంటే పొలం ఇంటు వెడల్పు ఇంటు ఒక్కొక్క చదరపు మీటర్ అయ్యే ఖర్చు. ఎంత ఎంత ఇచ్చారు ఒక్కొక్క చదరపు మీటర్ కి? 5 రూపాయలు ఇచ్చారా లేదా? మరి ఇప్పుడు చేస్తే 14 5 700 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి తీసుకుందాం. అర్థమైందా? ఆ విధంగా మేము 17 క్వశ్చన్ కూడా చేయొచ్చు.
నోట్ చేశారా? పదిహేడు క్వశ్చన్ గేమ్ చేయండి. పద్దెనిమిది ఏమి చూడండి, చూడండి కాస్త క్వశ్చన్స్ స్పీడ్ గా నోట్ చేయండి ప్లీజ్. పద్దెనిమిది ఏమి చూడండి, చూడండి పదహారుపై పన్నెండు మీటర్ల కొలతలు కలిగిన ఒక పడుగును నాలుగు మీటర్ల పడుగు మూడు మీటర్ల వెడల్పు గల చిన్న చిన్న మడలుగా విభజించిన ఎన్ని చిన్న మడలు? ఎన్ని అంటే సంఖ్యనా కాదా చెప్పండి? సంఖ్యకు ఫార్ములా ఏం చెప్పిన? పెద్ద వైశాల్యము పై చిన్న వైశాల్యం. అంటే ఇప్పుడు పెద్ద పొలం ఏది? పదహారుపై పన్నెండు మీటర్లు కలిగిన పెద్ద పొలమా కాదా? సో పదహారుపై పన్నెండు పొడవు ఎత్తు వెడల్పు పై చిన్న మడుగా కొలత నిర్మించాడు నాలుగు పై మూడు అంటే 100% ఉండాలి.
తగ్గండి 50% తగ్గింది అని చెప్పి తీసుకుందాం వెరప్ మోడ్ ఎంత అయింది 3 టైమ్స్ అయిందంటే 100 ఉన్నది ఏమైంది 300 అంటే ఎంత తగ్గింది 200% తగ్గిందా లేదా చెప్పండి ఇంక్రీజ్ అయింది ఎంత పర్సెంట్ అయిందంటే 200% డైరెక్ట్ గా ఇవ్వలేదు ఇవ్వలేదు 200% ఏమైంది ఇంక్రీజ్ మరి x plus y plus x y లో అంటే x ఏమైంది మైనస్ 50 తగ్గింది తగ్గింది కాబట్టి మైనస్ 50 ప్లస్ y ఏమైంది పెరిగింది కాబట్టి 200 ప్లస్ మైనస్ 50 ఇంటూ 200 బై 100 2000 రైట్ మైనస్ 50 ప్లస్ 200 అంటే 150 ఆ కాదా చెప్పండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ ప్లస్ లాస్ట్ కి ఏది అయితే అదే కదా సార్ అంతే కదా ఒకవేళ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ లాస్ట్ మైనస్ చెప్తున్నావు కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్ లాస్ట్ ప్లస్ చెప్తున్నావు నువ్వు లాస్ట్ కి ఏది అయితే అదే చెప్తావు నేను ఇది మనం జ్యోతిష్యం అనుకున్నానా ఇది తీయడానికి నీ లాస్ట్ కి ఏది అయితే అది నువ్వు అనని మీరు దాన్ని బాధ పనికొస్తారు ఇప్పుడు అవునా కాదా ఆ రైట్ సార్ సో ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వెరీ గుడ్ 50 × 200 100 సో మైనస్ 100 అంటే ఏమైంది 50% ప్లస్ తో వచ్చింది మైనస్ తో అంటే ఏమైంది పెరిగింది వైశాల్యం అంటాం ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ రైట్ అండి సగమైంది అంటే 50% తగ్గినట్టు మూడు రెట్లు అయ్యింది అంటే 200% ఏమైనట్టు పెరిగినట్టు సగమైంది అంటే 50% తగ్గినట్టు మూడు రెట్లు అయింది అంటే 200% పెరిగినట్టు పెరిగితేనే కదా మూడు రెట్లు అయ్యింది కానీ ఈ విధంగా చేస్తే లేట్ అవుతుంది సింపుల్ గా ఎలా చేయాలో చెప్తాను వినండి ఒకసారి ఇప్పుడు 15 మినిట్స్ బ్రేక్ ఇస్తాను
ఓకేనా ఈ 15 మినిట్స్ లో ఒక 5 మినిట్స్ స్పీడ్ లో క్వశ్చన్స్ చదివి డిఫరెంట్ గా ఉన్నది రౌండ్ అప్ చేయండి 5 మినిట్స్ ఉంటుందా దానికి ఒక నిమిషం దాకా అన్ని రౌండ్ అప్ చేయండి నేనేం చదువుతాను అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి రౌండ్ అప్ చేస్తా మీరు 5 మినిట్స్ అంటున్నారు బేస్ట్ గా అంతే కదా అందుకే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఏమని చెప్తున్నా డిఫరెంట్ గా ఉన్నాయి అన్న అన్ని టిక్ చేయమని చెప్పలేదు ఓకేనా లైక్ ఒకసారి క్వశ్చన్ స్పీడ్ గా చదవండి మనం రాయించిన కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే తీసుకోవాలి ఓకేనా అది వచ్చామని చెప్పేసి నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తా ఓకేనా రైట్ ఒక 10 మినిట్స్ స్పీడ్ తీసుకోండి